ఎండలు మండిపోతున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల అకాల వర్షం దంచుకొట్టింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ మైదానంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఇంతలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, కుర్చీలు చెల్లా చెదురయ్యాయి. ఈ సమయంలో టెంట్ల కింద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాలేజీ సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్టేజ్ కూలిపోయి అల్లకల్లోలం కావడంతో సభ రద్దయింది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలకు పలు కొనుగోలు కేంద్రాల్లోని రైతుల ధాన్యం తడిసిపోయింది. చెట్టు విరిగి పడటంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.